హెచ్చరిక జారీ చేసాం మాత్రమైనా సరే కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాకు పేరు పెట్టే సందర్భంలో చల్లరేగినటువంటి అల్లరులో ఏ ఒక్క కేసు విత్డ్రా చేసినా నేను హైకోర్టుకు వెళ్తాము రోడ్డు మీదకి వస్తాము ఆఖరికి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ అయినా సరే మేము ముట్టడిస్తామని హెచ్చరిక జారీ చేసిన మరుక్షణం దీని మీద పునరాలోచనలో రాష్ట్ర ప్రభుత్వం పడింది అని అయితే నేను భావిస్తున్నాను ఖచ్చితంగా ఎప్పటికిప్పుడైనా సరే మీరు ఏమాత్రమైనటువంటి అలాంటి ఆలోచనలు చేసిన మంత్రి విశ్వరూప్ మీకే చెప్తున్నాను నేను మేరుగా నాగార్జున చూపుడి ప్రభాకర్ మీలాంటి అంబేద్కర్ అని చెప్పుకునే మీ సూడో అంబేద్కర్ వాదులు అందరూ కూడా రేపు కోనసీమ జిల్లాలో ఏ ఒక్క కేసు ఎత్తేసినా సరే దానికి మీరు సమాధానం చెప్పి తీరాలి ఏ విధంగా రేపొద్దున అంబేద్కర్ విగ్రహానికి అన్యాయం జరిగినా దానికి మీరు సమాధానం చెప్పి తీరాలి ఈరోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నీ పేరు పెట్టి ఒక జిల్లాతోటి ఆడేటువంటి కప్పట నాటకాలు ఇంకొక అంబేద్కర్ విగ్రహానికి విజయవాడలో స్టాట్యూ పెడతారని చెప్పి దాని ద్వారా చేసే రాజకీయాలను మీరు అడ్డుకోవాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాట్యూ అతి త్వరలో ఇనాగ్రేట్ అయ్యే విధంగా మీరు మీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాకపోతే మీరు జాతి ద్రోహులుగా మిగలబడతారు మీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇక బాబాసాహబ్ అంబేద్కర్ గురించి మాట్లాడటానికి మీ అర్హత ఉండదు అనే విషయాన్ని స్పష్టంగా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా ఎందుకంటే ఏప్రిల్ పద్నాలుగునో డిసెంబర్ ఆరునో దండలయటానికి కాదు ఆయన ఉంది లేకపోతే ఏదో ముఖ్యమంత్రి అయినాం కదా పదకొండు కేసుల్లో పదహారు కేసుల్లో నిందితులుగా నలభై వేల కోట్ల రూపాయలు దోచుకున్నా ఇంకో ఆరు లక్షల కోట్ల రూపాయల బినామీ ఆస్తులున్నా మా అమ్మని అక్కడికి పంపించి మా అక్కని ఇక్కడికి పంపించి మా చెల్లెల్ని మా చెల్లెలు తండ్రిని చంపించేసి కోడికత్తితో గెలిగించుకొని కోడికత్తి ద్వారా బాబాయిని చంపి ఒకసారి ఒక సింపతి కోడికత్తి ద్వారా కొంత సింపతి సంపాదించి ముఖ్యమంత్రి అయిపోదాము ప్రజల్ని మాయ చేద్దామంటే ప్రజలు అంత పిచ్చివాళ్ళు కాదు దళిత బిడ్డలు అంత పిచ్చివాళ్ళు కాదు బహుజన బిడ్డలు అంత పిచ్చివాళ్ళు కాదు ముస్లిం మైనారిటీ బిడ్డలు అంత పిచ్చివాళ్ళు కాదు మీ కప్ట నాటకాలకి మీ రూపాయి అదురూపాయి బిచ్చమేసేటువంటి బిచ్చం వేసేటువంటి దానికి ఎట్టి